హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం నిత్యం చేసేటువంటి పూజలు, ఆరాధనలు, వ్రతాలు, నోముల్లో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే జయం. ప్రేక్షకులు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చిర్రావురి గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి. గురుగారు కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి అమ్మా? వికారాబాద్ నుంచి. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. చెప్పమ్మా భాగ్యలక్ష్మి. గురుగారు చాలా రోజులైంది గురుగారు, ఫోన్ చేసినా కలుస్తలేదు గురుగారు. అవునా? ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా పాపం అవకాశం దొరకాలిగా ఫోన్ చేసిన వాళ్ళకి. అవును అవును గురుగారు. చెప్పమ్మా. బాగున్నారా గురుగారు? బాగున్నా తల్లి. సరే గురుగారు, నెల రోజుల కింద మేము ఒకరితో పాత బీరువా కొన్నాం గురుగారు. వాళ్ళకి పైసలు ఇస్తే తీసుకోమంటున్నారు గురుగారు. ఇక ఎట్లా చేయాలి గురుగారు? ఇనుప సామాన్లు అట్లా పైసలు ఇవ్వండి, తీసుకోవద్దు కదా గురుగారు. అంటే వాళ్ళు డబ్బులు తీసుకోమంటున్నారా, వద్దంటున్నారా? వద్దంటుండ్రు గురుగారు. అయితే నిన్న నేను అది రాఘవేంద్ర స్వామి గుడికి పోయినా, 100 రూపాయలది అదే డ్రై ఫ్రూట్స్ అని ఉంటాయి కదా గురుగారు, అదే కిస్మిస్ బాదాము, అవి వచ్చిన 100 రూపాయలు అట్లా. లేకపోతే వాళ్ళు 1 రూపాయి అయినా తీసుకోమని చెప్పండి అమ్మా. నేను అదే అన్న గురుగారు, తీసుకోండి అని. మొన్న పిలిచి తాంబూలం ఇచ్చిన మామిడి పండ్లు, అది తమలపాకులు ఇచ్చి 100 రూపాయలు ఇస్తే వద్దొద్దు మీ పైసలు అని మళ్ళీ 100 రూపాయలు మాకు వాపసు తెచ్చిచ్చారు గురుగారు. కనీసం 1 రూపాయి అయినా ఇవ్వండి అమ్మా. ఇనప సామాన్లు ఫ్రీగా తీసుకోకూడదు. అదే అంటే వాళ్ళు ఇంత లేరు గురుగారు. నేను 1 రూపాయి 1 రూపాయి అయినా ఇవ్వండి, 1 రూపాయి అయినా పెట్టమండి. 100 కాకపోతే 1 రూపాయి అయినా తాంబూలంలో పెట్టమండి. ఇచ్చిన గురుగారు, తాంబూలంలో పెట్టి 100 రూపాయలు ఇచ్చిన గురుగారు వాపసు పంపించిరు. అమ్మాయి 100 వద్దు, 1 రూపాయి తల్లి. సరే సరే గురుగారు, అసలు తీసుకోకుండా అయితే మాకొద్దు బీరువా అని చెప్పండి. 1 రూపాయి అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇనుప సామాన్లు ఉచితంగా గిఫ్ట్లుగా తీసుకోవద్దు. అందులోనూ ప్రత్యేకించి పాత ఇనుప సామాన్లు అసలు తీసుకోవద్దు డబ్బులు ఇవ్వకుండా. అదే గురుగారు. ఇంకొకటి, ఇంకొక సంగతి గురుగారు, మీరు పిడక చెప్పారు కదా గురుగారు, ఈ రోజు కొట్టిన గురుగారు, మొన్న కొట్టినది ఖరాబ్ అయింది, మళ్ళీ ఈ రోజు కొట్టిన పిడక. అది అనడానికి 2-3 రోజులు పడుతుంది కదా. అవును గురుగారు, మళ్ళీ వాన పడుతుంది గురుగారు, ఎండలు పెట్టి ఇదైతుంది. మొన్న తెచ్చి కొడితే జర ఇట్లా చినిగిపోయినట్లు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మంచి కొట్టిన. మంచి కొట్టి కాస్త ఎండలో పెట్టి మళ్ళీ నీళ్ళలో పెడుతుండమ్మా, వర్షంలో పాడు చేయకుండా. లేదు లేదు గురు, 2-3 రోజులు ఇంకా నేను పరిహారం మొదలెట్టేస్తా చెప్పడం అందుకని. అదే అందుకే దాని గురించే ఎండ చూసి పెడుతున్నా గురువు గారు నేను. సరే తల్లి, జయ అన్న. జయం గురువు గారు. తల్లి మరొక కాల్ తీసుకుందాం అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? శ్యామల అండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ కూకట్పల్లి నుండి అమ్మా. అమ్మా మాట్లాడండి చిర్రావురి గారితో. శ్యామల చెప్పమ్మా. స్వామి శ్రీమాత్రే నమ స్వామి. శ్రీమాత్రే నమ తల్లి చెప్పమ్మా. స్వామి మా ఆయన లేరు స్వామి, మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను కడుపులు పూదియో పటాలు పూజించుకోవచ్చా, అష్టోత్తరాలు చేసుకోవచ్చా అని అడుగుదామని. గడపలు పూజించుకోవచ్చు, పటాలు శుభ్రం చేసుకోవచ్చు, పటాలకి బొట్లు పెట్టచ్చు, అష్టోత్తరాలు చదవచ్చు, దీపారాధన చెయ్యొచ్చు, నైవేద్యం పెట్టుకోవచ్చు, అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. అవునా స్వామి, మా ఆయన ఉన్నప్పుడు చేసేదాన్ని కుంకుమ పూజ గాని, ఇప్పుడు మానేశాను స్వామి. చేసుకోమ్మా, ఏం కాదు చేసుకో. నువ్వు బొట్టు పెట్టుకోవద్దు కానీ అమ్మవారికి బొట్టు పసుపు కుంకాలు సమర్పించి తప్పులేదు. లలిత సహస్ర నామాలు చదువుకుంటాను. చదువుకో, అన్ని చదువుకో, తప్పేం లేదు తల్లి. జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు బాలస్వామి అండి. ఎక్కడి నుంచి అండి? విజయవాడ అండి. మాట్లాడండి చిర్రావురి గారితో. చెప్పండి. శ్రీమాత్రేణ మహాగురు గారు. చెప్పనన్నా. గురుగారు మాది అంటే అన్నదమ్ములకి వచ్చిన వాటాలో నాకు మట్టికి కలవలేదండి. అది మామూలుగా ఎయిర్పోర్ట్ పక్కన నాకు స్థలం ఉండేది, వాళ్ళిద్దరికి కలిసింది, నాకు కలవలేదు పొలం. ఎందుకు కలవలేదు అంటే ఒకే ఇంట్లో 2 దంతరాశి ఇద్దరు ఉన్నాం గురుగారు. రాశి సంబంధం లేదండి, ఒకే నక్షత్రం వాళ్ళు ఏమన్నా ఉన్నారా? అవును స్వామి, అంటే నాదేం పేరుతో వచ్చింది, ఆ పాపదేమో పుట్టుకతో ధనుసురాశి. అది ఒకే నక్షత్రం వాళ్ళు ఒకళ్ళు ఒకే ఇంట్లో ఇద్దరు గానీ ముగ్గురు గానీ ఉంటే కలిసి రాదు మరి.
అజయ్ స్వామి అంటే దానికి వేరు కూడా ఏం లేదండి మన చిర్రావూరి ఫౌండేషన్ నంబర్ వాట్సాప్ నంబర్ కి ఏక నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఏక నక్షత్ర బలి చేయించుకోండి 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా అమావాస్య రోజు ఏక నక్షత్ర బలి జరుగుతోంది బ్యాచ్ ఒకసారి మన ఫౌండేషన్ ని సంప్రదించండి వాళ్ళు మీకు వివరం తెలియజేస్తారు అది బాబు ఏమో వెసనాలతో యూనిట్ ఉంది బాబు నక్షత్రం ఏంటండి స్వాతి నక్షత్రం స్వామి మీ భార్య నక్షత్రం ఆవిడ కూడా స్వాతినే అంటే తల్లిది ఏంటమ్మా చిత్త నక్షత్రం స్వామి అంటే తల్లిది చిత్త నక్షత్రం కొడుకుది స్వాతి మీ ఇద్దరిది మూల స్వామి మా ఇద్దరిది ఒకే ఇంట్లో మూడు బలి నక్షత్రాలు మూల నక్షత్రం అనేది బలి నక్షత్రం మూడు బలి నక్షత్రాలు అంటే చిత్త నక్షత్రం మూల ఈ మూడు బలి నక్షత్రాలు అలాగే మూల నక్షత్రం రెండు ఏక నక్షత్రం అయింది రెండు దోషాలు ఉండడం వల్ల ఇంట్లో ఎవరి జాతకం అయితే బలహీనంగా ఉందో మీ అబ్బాయి జాతకం అబ్బాయి వ్యసనాల బారిన పడిపోయాడు కాబట్టి మీరు పని చేయండి నక్షత్ర బలి ఏక నక్షత్ర బలి ఖచ్చితంగా చేయించండి చేయిస్తేనే కానీ రెండు మూడు ఏళ్ళు పడుతుంది ఫలితం కనపడడానికి ఎందుకంటే నక్షత్ర బలి ఆలస్యం అయ్యే కొద్దీ అది ఫలితం కనబడేటటువంటి సమయం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి వెంటనే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ ద్వారా సంప్రదించండి జయం మరొక కాల్ రండి నమస్తే అండి హలో మీ పేరమ్మా అమ్మా టీవీ వైపు చూడొద్దు మీ పేరు చెప్పండి హలో మీ పేరు బి ఉమాదేవి సామర్పట్ అండి మాట్లాడండి చిర్రావూరి గారితో చెప్పండి నమస్తే అండి గురుగారు చెప్పండి మా అమ్మాయికి రెండు సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ చేసి ఆవిడికి ఈ సంతానం ఏం కలగట్లేదు సార్ అది సరే ఓ పని చేయండి మన చిర్రావూరి ఫౌండేషన్ కి వాళ్ళిద్దరి జాతకాలు పంపించండి జాతకం అని మెసేజ్ పెట్టండి పెడితే వాళ్ళకి మన వాళ్ళు రిప్లై ఇస్తారు నేనే ఫోన్ చేసి మాట్లాడతా ఇక్కడ ఈ లైవ్ లో మాత్రం మనం మంచి దేవుడికి సంబంధించినవి ధర్మ సందేహాలు అన్ని అడుగుతురు గాని జయం మరొక కాల్ రండి నమస్తే అండి నమస్కారం అండి అమ్మా మీ పేరు స్వరూప అండి ఎక్కడి నుంచి అండి స్వరూప నాకు రెండు సందేశాలు గురువు గారు అడుగు మరి శుక్రవారం పూట భిక్షాంతిలు వస్తే మనం బియ్యం గాని డబ్బులు గాని ఇవ్వచ్చా ఇవ్వచ్చు బియ్యం దానం ఇవ్వచ్చు మరో సందేశం అండి చిల్కోట ఇంటి ముంగట పెడితే నిద్రపోతుంది చిల్కమ్మ మేము అపార్ట్మెంట్ లో ఉంటాము జాలీలలో పెట్టేసాను నడుస్తుంది అట్లా ఒకసారి ఆ తులసి కోటలో ఉండే మట్టి మొత్తం తీసేసి కొత్త మట్టి నింపండి మళ్ళీ తులసమ్మని పాతండి కాస్త ఎండ తగిలేలా పెట్టండి తులసమ్మకి మరీ నీడ ఉండద్దు మరీ ఎండ ఉండద్దు కాబట్టి కాస్త కొద్దిగా ఎండ తగిలేలా పెట్టండి అప్పుడు ఖచ్చితంగా అమ్మవారు కలకళలాడుతూ పెరుగుతుంది తల్లి జయం మరొక కాల్ రండి నమస్తే అండి హలో నమస్కారం అండి అమ్మా మీ పేరు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు సాయిసుధ అండి అమ్మా మాట్లాడండి చిర్రావూరి గారితో చెప్పమ్మా నమస్కారం అండి స్వామి చెప్పు తల్లి మా బాబుది మూడో పాదము ఆశ్లేష నక్షత్రం రావాలి రావడం కోసం ఫోన్ చేసి ఉంటుంది ఏం రావాలి జాబ్ కోసం అవునా ఈ నంబర్ కాదమ్మా మనకి రోజు పొద్దున్న 9 గంటలకి రాత్రి 8 గంటలకి చిర్రావూరి ఫౌండేషన్ చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తూ ఉంటుంది అక్కడ కాల్ చేయాలమ్మా సరేనా తల్లి అలాగే మీ అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం అంటున్నారు కదా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రబలమైనటువంటి బలి నక్షత్రం దానికి ఒకసారి నక్షత్ర బలి చేయించండి నక్షత్ర బలి జరిగితే బాబుకి ఉద్యోగ యోగాలు అనేవి దగ్గరకు వస్తాయి తల్లి జయం మరొక కాల్ రండి నమస్తే అండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టు హలో గురు జనరల్ గా గురువు గారు వైధవ్యంతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఎలాంటి పూజలు వ్రతాలు చేయొచ్చు ఎందుకంటే ఈ సందేహం చాలా మందికి ఉంటుంది మేము పల్లాన వాటిలో పాల్గొనొచ్చా మేము పల్లాన వాటిలో పాల్గొనకూడదా మేము అన్నిటికీ దూరంగా ఉండాలి అన్నిటికీ దూరంగానే గడపాల్సి ఉంటుందా అని అనుకుంటారు ఆధ్యాత్మికంగా వాళ్ళు చేయగలిగే కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మికంగా పూర్వ సువాసినులు అంటే వైధవ్యంతో బాధపడేటటువంటి వాళ్ళు సువాసినులు అంటే ముత్తైదువులు ఏ విధమైనటువంటి పూజలు చేసుకుంటారో దాదాపు అన్ని రకాల పూజలు కూడా వీళ్ళు చేసుకోవచ్చు
అయితే కొన్ని కొన్ని నోములు ఉంటాయి, కైలాస గౌరీ నోము, గ్రామ కుంకుమ నోము, ఇలాంటివి పసుపు కుంకాలతో సంబంధించి పంచిపెట్టేటటువంటి నోములు లాంటివి మాత్రం వీళ్ళు చేసుకోకూడదు. మిగిలినటువంటి పూజలు, దీపారాధనలు, తర్వాత ఏమో ఎవరికైనా సరే దానం చేయడము, ధర్మం చేయడం, దేవాలయంలో దీపారాధన చేయడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, అమ్మవారికి మీరు పసుపు కుంకాలతో పసుపు కుంకాల పూజ చేసుకోవడం, అమ్మవారికి సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకోవడం మొదలైనటువంటివన్నీ కూడా వీళ్ళు చేయొచ్చు. అలాగే దేవాలయ దర్శనం, నదీ స్నానము, సముద్ర స్నానము, పుణ్యక్షేత్ర సందర్శనము, తీర్థ స్నానము మొదలైనటువంటివన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని విశేషమైనటువంటి నోముల విషయంలో మాత్రం వీళ్ళు దూరంగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. తప్పకుండా అండి. మరొక కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు సునీత అండి. ఎక్కడి నుంచి అండి? విజయవాడ నుంచి అండి. మాట్లాడండి చిర్రావురు గారితో. చెప్పమ్మా సునీత. శ్రీమాత్రే నమ సార్. శ్రీమాత్రే నమ తల్లి చెప్పమ్మా. మరి మా అమ్మమ్మ తాత అంటే అత్త మామగారే చనిపోయారండి. ఇది వరకు విడివిడిగా చనిపోయినప్పుడు తిథులు ప్రకారం పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకే తిథిలో పెట్టచ్చా అండి? ఎలా పెడతారు? అలా పెట్టరు, అలా పెట్టకూడదు కదమ్మా. ఇద్దరు కలిపి అంటే శివరాత్రికి ఇస్తే బియ్యం సరిపోతుంది అని అన్నారండి. కాదమ్మా, వాళ్ళు పోయిన తిథి రోజున ఇవ్వాలి. ఎవరి కాళ్ళకి విడివిడిగా ఇవ్వాలండి? ఎవరికి వాళ్ళకే ఇవ్వాలి. ఎవరు పోయిన తిథి రోజున వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఎవరు పోయిన తిథి రోజున వాళ్ళు భోజనానికి వస్తారు మీ ఇంటికి. కాబట్టి అలా భోజనానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోండి, మేము ఇద్దరు కలిపి శివరాత్రికి పెడతానులే పోయిన అనకూడదు. అంటే ఇక్కడ అన్నారండి అలా పనికిరాదమ్మా, ఎవరికి వాళ్ళకే ఇవ్వండి. కావాలంటే ఇద్దరు కలిపి శివరాత్రి రోజున ఇచ్చినా ఎవరు పోయిన రోజు వాళ్ళకి మళ్ళీ ఇవ్వండి. అది ఇవ్వండి, ఇది చేయండి. సరే గురుగారు. ఇంకా ఇంకా అంటే మాది ఒకటే గది గురువు గారు. దేవుడిది ఇంకా అమ్మమ్మది కూడా 7 అయిపోయిన కానీ నిత్య దీపారాధన చేసుకోవడం మొదలెట్టాం గురువు గారు. కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడే ఆగిపోతుంది. ఏమవుదుగా గురువు గారు? అంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఊరుకో, లేదా మీ ఆయన స్నానం చేసి దీపం పెట్టమని. ఆయనే చేస్తున్నారండి నిత్యము, ఆయనే పెడతారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయనే పెడితే రోజు అంటే మగవాళ్ళు పెడితే మంచిదన్నారని నిత్యం ఆయనే చేస్తారండి. ఆడవాళ్ళు కూడా చేసుకోవాలి. పుణ్యం ఎవరి పుణ్యం వాళ్ళదే, ఎవరి భోజనం వాళ్ళదే. ఒక 2 సంవత్సరాల నుంచి ఇది వరకు నేనే పెట్టేదాను గురుగారు. 2 సంవత్సరాల నుంచి ఆయనే పెడుతున్నారు. ఆయన పెట్టమని, ఆయన పెట్టిన తర్వాత నువ్వు కూడా కాస్త దీపారాధన చేసుకో. సరే గురుగారు. సరేనా తల్లి? జయం తల్లి. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? సుజాత అండి. ఎక్కడి నుంచి అండి? వైజాగ్ అండి. మాట్లాడండి గురువు గారితో. సుజాత చెప్పమ్మా. గురువు గారండి. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమ తల్లి చెప్పమ్మా. గురువు గారండి, ఇప్పుడు మైల్లో పెద్ద మనిషి అయితే దోషం అంటారా గురువు గారు? మైల్లో పెద్ద మనిషి అయితే దోషం ఏం లేదమ్మా దానికి. అలాంటిది ఏం లేదు. మళ్ళీ కూర్చోబెట్టిన గురువు గారండి, ఇంట్లో దీపాలు పెట్టమన్నారు కదండి. ఇంట్లో 2 దీపం కుందులు పెట్టమన్నారు కదా? అవును. చూసుకోవడ దగ్గర కూడా కుందు పెడతాం కదా, 3 అయితే పర్వాలేదండి. ఏం పర్వాలేదు. అలాగే గురువు గారండి. అంతేనా అయిపోయా? అంతే గురువు గారండి. మాది సిద్ధాంతం దగ్గరే నేను గురువు గారు. వైజాగ్ వచ్చామండి. ఏ ఊరు మీ సిద్ధాంతం దగ్గర? మునమర్రు అండి గురువు గారు. ములపర్రా? మునమర్రా. సరేనమ్మా. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తాం గురువు గారు. చూస్తున్నారా రోజు? రోజు చూస్తాం, పాటిస్తామండి అన్ని. సంతోషం తల్లి, జాగ్రత్తగా పాటించండి. ఆవుపేడ పిడక చేసుకున్నారా? చేసాం గురుగారు. పరిహారం చెప్తానన్నారు కదా గురువు గారు. బాగా ఎండిందా పిడక? మేడ మీద ఎండబెట్టాం గురువు గారు. జాగ్రత్తగా రెడీ చేసుకుని 2-3 రోజుల్లో మిగిలిన వాళ్ళు కూడా పిడకలు వేసుకున్న వాళ్ళు ఎండిపోతాయి. అందరు పిడకలు రెడీ అయ్యాక ఒకసారి చెప్తా పరిహారం. చాలా సంతోషంగా గురువు గారు. సంతోషం తల్లి, సంతోషం తల్లి. మీ ఆశీర్వాదం మాకు ఉండాలండి. అంతేనమ్మా, జాగ్రత్తగా చేసుకో పూజలే. జయం తల్లి. మరొక కాల్ రండి. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. కాకినాడ నుంచి అండి. వెంకటలక్ష్మి అండి. అమ్మా మాట్లాడండి చిర్రావురు గారితో. వెంకటలక్ష్మి చెప్పమ్మా. గురుగారు కాదండి, కాయకి 2 సార్లు, ఒక రోజే పొద్దుడో సారి మధ్యాహ్నం సారి పక్క నుంచి వెళ్తుంది జబ్బు నుంచి. ఏమన్నా గుద్దిందా నిన్ను? గుద్దలేదండి, జబ్బు నుంచి వారం నుంచి వెళ్ళిపోయినండి. నువ్వు టీవీకి దూరంగా వస్తావా? వచ్చేసానండి. జబ్బు మీద వెళ్ళిపోయిందా? తగలలేదు కదా నీకైతే.
ఏం తాగలేదు అండి, జబ్బు నుంచి చెడిపోయిందండి. రెండు అంటే పొద్దున్న టైలో ఒకసారి అండి, సాయంత్రం టైలో ఒకసారి అండి. అమ్మాయి కాకి జబ్బు మీద చెడిపోతే తప్పేం లేదు. తప్పేం లేదు కదండి, తల మీద తన్నితే తప్పు. తన్నితే తప్పు అండి, తల మీద తన్నిందనుకో శనిపీడలు మొదలవుతున్నాయని అర్థం. జబ్బ మీద చెల్లి ఒకవేళ జబ్బు మీద తన్నినా అప్పుడు దోషం తప్ప, మామూలుగా తగలకుండా వెళ్ళిపోతే తప్పేం లేదమ్మా. ఏంటమ్మా గురువు గారండి, శివరాత్రికి వెళ్తాం కదండి, మహాశివరాత్రికి. మహాశివరాత్రి టీవీ చూసి ఏంటమ్మా? శివరాత్రి రోజు మీ వెళ్తాం కదండి, పోనీకి దీపాలు వదులుతాం కదండి చెట్లో సముద్రుని. సరే నువ్వు టీవీ సౌండ్ ఈసారి తగ్గించుకుని ఫోన్ చేసినప్పుడు తగ్గించుకుని ఫోన్ చేయి. జయం మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? శ్రీమాత్రేనమ్మా. శ్రీమాత్రేనమ్మా అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు వాణి అండి. ఎక్కడి నుంచి అండి? విజయవాడ అండి. ఇప్పుడు మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా గురు గారు. శ్రీమాత్రేనమ్మా తల్లి చెప్పమ్మా. గురు గారు, మనం దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ఫస్ట్ వినాయకుడికి అనుకుంటాం కదా, వినాయకుడు పెడతాము, మన నైవేద్యం కూడా వినాయకుడికి రోజు వేరే పెట్టాలా గురు గారు? నిత్య పూజలో వినాయకుడికి స్పెషల్ గా అవసరం లేదమ్మా. డైలీ చేసినట్టు అవసరం లేదా గురు గారు? ఏదైనా స్పెషల్ పూజ చేసుకున్నప్పుడు వినాయకుడు పూజ చేసుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి. ఇప్పుడు బాబా గారు ఉంటారు కదా గురు గారు, గురువారం అంటారు, దేవుళ్ళందరికీ కలిపి, ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికి కలిపి ఒకటే నైవేద్యం. గురు గారు ఇంకో డౌట్ ఉన్నట్టు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కాశీకి వెళ్తాం కదా, కాశీకి వెళ్ళి మనం కాశీ నుంచి జలం తెచ్చుకుంటాం, ఆ జలం కన్నా త్రివేణి సంఘంలో తీసుకున్న జలమే అభిషేకానికి మనం ఇళ్ళ దగ్గర వాడాలి అంటున్నారు, అది నిజమేనండి? అలాగేం కాదమ్మా, కాశీ గంగ విశేషమే. ఇప్పుడు మేము కాశీ నుంచి మన పుష్కరాజ్ విన్నప్పు తెచ్చుకున్నాం గురు గారు, అవి అభిషేకానికి వాడద్దు, మీరు త్రివేణి సంఘం నుంచి తెచ్చిందే వాడాలన్నారు. ఎవరు అవసరం లేదమ్మా, ఏదైనా వాడుకోవచ్చు. ఏదైనా వాడుకోవచ్చు. మరి ఇంకొక డౌట్ గురు గారు, ఇప్పుడు మనం ఏంటండి చెప్పమ్మా, ఈ మారేడు మొక్క మనం కుండీలో పెట్టుకుంటాం కదా, మారేడు కృష్ణమ్మ పెట్టుకున్నాం గురు గారు, అయితే ఇప్పుడు అవి పెద్దవైపోతున్నాయి. పెద్దవైనప్పుడు మా తెలిసిన వాళ్ళు అన్నారు, వేళ్ళు కుండీని మట్టి మార్చినప్పుడు వేళ్ళు కూడా విరి చేసి తీసేసి మళ్ళీ పైకి పెట్టుకోవచ్చు, కొమ్మలు కూడా ఇస్తేయండి అంటున్నారు గురు గారు, అలా చేయొచ్చా? చేసుకోవచ్చు అమ్మా, ఏం కాదు గురు గారు. అంతేనా? చాలా సంతోషం తల్లి. జయం తల్లి. సరే అండి, మరొక కాలర్. నమస్తే అండి. హలో అమ్మా, మీ పేరు? నా పేరు సరిత అండి. ఎక్కడి నుంచి అమ్మా? మాది నర్సింపేట అండి, వరంగల్ డిస్ట్రిక్ట్. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పమ్మా. నమస్తే గురూజీ. చెప్పు తల్లి. తల్లి, స్వామి మాకు ఎంత చేసిన ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటున్నాయి, ఎంత కష్టపడ్డా భర్త, ఎంత చేసినా మాకు అసలు ఫలితం ఉండట్లేదు, పిల్లలకు ఆరోగ్యాలు కూడా బాగుండట్లేదండి, దానికి ఏమైనా పరిహారం చెప్తారా అని. ఏం లేదమ్మా, ఆగస్టు 16వ తారీఖు శని మన కుబేర పాశుపత హోమం జరుగుతోంది, దానికి మీ నీ పేరు, మీ ఆయన పేరు, గోత్రనామా రిజిస్ట్రేషన్ చేసుకోండి. కుబేర పాశుపత హోమం జరిగితే చేయించుకుంటే గోత్రనామాలతోటి కుబేరుడికి సంబంధించిన అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, రావాల్సినటువంటి డబ్బులు తిరిగి వస్తాయి, కష్టానికి తగినటువంటి ఫలితం కలుగుతుంది, ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. వివరాలకి మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్కి కుబేర హోమం లేకపోతే కుబేర పూజ అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు రిప్లై ఇస్తారు తల్లి, లేట్ చేయకండి. జయం మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు కవిత అండి, నేను వరంగల్ నుంచి చేస్తున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురు గారు. చెప్పు తల్లి. మా పాప కుంభరాశి సార్, అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, ఎట్లా ఉంది ఆరోగ్యం? కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తోందమ్మా, కాబట్టి మీరేం చేస్తారంటే శని గండబలి అని జరుగుతోంది, ఆగస్టు 15వ తారీఖు జరుగుతోంది మన దగ్గర, దానికి పాప పేరు గోత్ర నక్షత్రం రిజిస్ట్రేషన్ చేయించండి. ఎందుకంటే ప్రత్యేకించి కొన్ని రాసుల వాళ్ళు, కొన్ని నక్షత్రాల వాళ్ళు ఈ సంవత్సరం శనీశ్వరుడికి సంబంధించి శని గండబలి జరిపించుకోవాలి. ఆ రాసులు ఏంటంటే వృషభ రాశి, మిథున రాశి,
కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ రాశుల వాళ్ళు ఖచ్చితంగా శని గండములు జరిపించుకోవలసిందే. ఎందుకంటే శనీశ్వరుడు ప్లేస్ మారాడు మన ఉగాది నుంచి ఈ సంవత్సరం అంతా ఇంకో 2.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడి యొక్క ప్రభావం గట్టిగా ఉంటుంది. ఇక నక్షత్రాలు చూసుకుంటే కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల వాళ్ళు కూడా శనిగండ బలి చేయించుకోవాలి. శనిగండ బలి ఇప్పుడు చేయించుకుంటే 2.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడి యొక్క పీడల నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడి యొక్క పీడలతో బాధపడేటటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులు నక్షత్రాల వాళ్ళు శనిగండ బలి చేయించుకోండి. జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. అయితే 15వ తారీఖు ఏమో శనిగండ బలి జరుగుతోంది. 16వ తారీఖు ఐశ్వర్య కుబేర పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా సరే శనిపేడలతో బాధపడేటటువంటి వాళ్ళు శనిగండ బలి, ఆర్థిక సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళేమో బ్యాంకు లోన్లు, ఈఎంఐలు వాటితో బాధపడేటటువంటి. మాట్లాడండి. శ్రీమాత్రి నమ్మతల్లి చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పమ్మా. మన ఆడవాళ్ళకు ఇంట్లో డేట్లు వస్తుంటాయి కదా గురుజీ. అవునమ్మా. అప్పుడు ఇంట్లో మన భర్త గాని పిల్లలు గాని దీపారాధన చేయొచ్చా గురుజీ? చేసుకోవచ్చు కదమ్మా. అదే డౌట్ అని. చేసుకోవచ్చు అమ్మా. ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో మగవాళ్ళు పొద్దున్నే స్నానం చేసి ఎవరిని ముట్టుకోకుండా ఏమీ ముట్టుకోకుండా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి దీపారాధన చేసి లోపల శుభ్రమైనటువంటి బట్ట కట్టుకుని దీపారాధన చేసి తర్వాత బయటికి రావచ్చు. అదే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. అంతేనమ్మా. అంతే గురుజీ. సరే తల్లి జయన్న. మరొక కాల్ రండి. నమస్తే అండి. హలో అమ్మా. నమస్తే. హలో. మీ పేరమ్మా? సూర్యకుమారి. ఎక్కడి నుంచి అమ్మా? రంగంపేట అండి. మాట్లాడండి చిరావురు గారితో. సూర్యకుమారి చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి. ఇంట్లో అసలు బాగుండలేదండి. మా ఆయనకి అసలు బాగుండలేదండి. సరే, పొద్దున్న 9 గంటలకి చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది కదా మంది. అవునండి. దాంట్లో లైవ్కి ఫోన్ చేయి. సరేనా? సరేనా తల్లి. సరేనండి. లేకపోతే రాత్రి 8 గంటలకి చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది, దానికి ఫోన్ చేయి. సరేనా? లేకపోతే చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో నిన్న ఈవేళ 15-20 వీడియోలు పెట్టాం. చిన్న చిన్న వీడియోలు, అందరూ చదువుకునే మంత్రాలు. అన్ని సమస్యలకి మంత్రాల వీడియోలు ఉన్నాయి. ఆ మంత్రాలు జాగ్రత్తగా నేర్చుకో. నేను చెప్పాను ఎలా నేర్చుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, అవి చేసుకో. ఇంట్లో బాగుంటుంది తల్లి. సరేనా? జయం తల్లి. మరొక కాల్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు అనురాధ అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పు తల్లి. శ్రీమాత్రి గురువు గారు. శ్రీమాత్రి నమ తల్లి చెప్పమ్మా. గురువు గారు, నిన్న మీరు చెప్పారు కదా 3 నామాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమని. అందులో భార్గవి అన్న పేరు లక్ష్మీ అష్టోత్తరంలో లేదు కదా గురువు గారు? భార్గవ్యై నమో నమః. ఆ పేరు లక్ష్మీ అష్టోత్తరంలో లేదు కదా అని నా డౌట్. ఆవిడ భృగు మహర్షి యొక్క కుమార్తె కాబట్టి భార్గవి అయింది. రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నప్పుడు విడిగా మళ్ళీ ఈ నామంతో అక్కర్లేదు. ఈ నామం చదువుకోవాలమ్మా. అష్టోత్తరం అష్టోత్తరమే. నేను చెప్పిన నామాలు నామాలే. ఇంకొక డౌట్ గురుగారు, ఇప్పుడు చదువుతున్నారా రోజు లక్ష్మీ అష్టోత్తరం? చదువుతాను గురుగారు. ఒకసారి చెప్పమ్మా. ఓం ప్రకృతి అన్న, ఓం వికృతి అన్న, ఓం లక్ష్మీ
ఇంకా నెమ్మదిగా చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు చెప్పారు అదే అదే కరెక్టే గాని బాగా చెప్పారు, చక్కగా చెప్పారు. అయితే ఏం లేదు, స్పీడ్ చెప్పేటప్పుడు ఒత్తులు పోతూ ఉంటాయి, ఒత్తులు పోతూ ఉంటాయి. చక్కగా చెప్పారు. ఇలాగే మన ప్రేక్షకులు అందరూ కూడా లక్ష్మీ అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి. మీకు నోటికి వచ్చి ఉండాలంటే ముందు మీరు నేర్చుకోవాలి. నేను మీకు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో ఈ లక్ష్మీ అష్టోత్తరం రికార్డింగ్ చేసి నేను నేర్పుతాను మీకు. కాబట్టి చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ నేను లక్ష్మీ అష్టోత్తరం మీకు చేసి పెడతా, వీడియో చేసి పెడతా. ఎలాగా అంటే మీకు అందరికి అర్థం అవ్వాలి కాబట్టి. ఓం ప్రకృత్యై నమః అని గ్యాప్ ఇస్తా, మీరు కూడా నాతో కూడా చెప్పచ్చు. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః. ఈ విధంగా చక్కగా అందరికి అర్థమయ్యేలాగా స్పష్టంగా నాతో పాటు మీరు కూడా, నేను చెప్పి ఆపిన తర్వాత మీరు చెప్పేటటువంటి విధంగా పావు 10 నిమిషాలు అయినా పర్వాలేదు వీడియో నేను చేసి పెడతా. అలాగే ఆ వీడియో నేను చెప్తూ ఉంటాను, మీకు అక్షరాలు కనపడతాయి దాని మీద. ఓం ప్రకృత్యై నమః అంటే ఓం ప్రకృత్యై నమః అని మీకు ఫోన్లో కనపడుతుంది. ఆ విధంగా వీడియో చేసి పెడతానమ్మా. ఇప్పటికే ఆచమనం వీడియో పెట్టాం, నవగ్రహ శ్లోకాలు వీడియో పెట్టాను చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకం ఎలా చేసుకోవాలి అన్నీ కూడా వీడియోలు పెట్టాను, ఒకసారి చూడండి. నేను అందరికీ మీకు అందరికీ నేర్పుతాను. కార్తీక మాసం వచ్చేటప్పటికి, శ్రావణ మాసం లోపల వచ్చేస్తాయిలేండి, కానీ కార్తీక మాసం వచ్చేటప్పటికీ నేను ఇక్కడ లైవ్లో చెప్తూ ఉంటే నాతో పాటు మీరందరూ కూడా గొంతు కలిపి చెప్పాలి లక్ష్మీ అష్టోత్తరం. అలా గొంతు కలిపి కంగుమని చెప్తూ ఉంటే లక్ష్మీదే వీడిలో వెళ్ళేవాడు ఎక్కడో మంత్రాలు వినపడుతున్నాయని చెప్పేసి, ఎక్కడో చిర్రావూరి మంత్రం వినపడుతుంది, ఆడవాళ్ళ మంత్రాలు వినపడుతున్నాయని మీ ఇంట్లోకి వచ్చేయాలి. వచ్చేసి మీ ఇంట్లో కూర్చోవాలి, అబ్బాయి ఎంత చక్కగా తప్పులు లేకుండా ఒత్తులతో ఎంత బాగా చదువుతున్నారా అనుకోవాలి. అలా నేర్పిస్తాలేమ్మా మీ అందరికి జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, మీ పేరు? భారతి అండి, నెల్లూరు జిల్లా నుంచి. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి. గురువు గారు, మనం ఇంట్లో నీసు చేసినప్పుడు మనం వాళ్ళల్లో తినని వాళ్ళు గుడికి వెళ్ళొచ్చా? తినని వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు, సాయంత్రం దీపం కూడా పెట్టుకోవచ్చు. గురువు గారు, ఒకటి మా అత్త మామలు చనిపోయి 10 ఏళ్ళు అయ్యింది, వాళ్ళకి ఇంతవరకు మేమేమి చేయలేదు, ఇప్పుడు చేసుకోవచ్చా? చేసుకోమ్మా, చేసుకో, చెయ్యాలి. అలా చేయకుండా ఉండకూడదు, పితృదేవతలకి ఖచ్చితంగా చెయ్యాలి.
వాళ్ళ పేరుతో స్వయంపాక దానమో వాళ్ళ పేరుతో వస్త్రదానమో ఏదో ఒకటి చెయ్యాలి. పితృదేవతలను చేయకుండా ఉండకూడదు, ఎందుకంటే వంశవృద్ధి కలగాలంటే పితృదేవతల అనుగ్రహం ఉండి తీరవలసిందే. జయం. మరొక నమస్తే అండి. హలో అమ్మా, మీ పేరు? ఎక్కడి నుంచండి? ఇది మా బాబుకి ఇప్పుడు 5 మంత్స్ పడతాయండి, ఈ నెలలో 27వ తారీఖు నామకరణం చేసి ఇప్పుడు ఒడిబియ్యం లాగా పోస్తారు కదా, పోసుకోవచ్చా గురువు గారు? అది ఒక్కసారి మీ పంతులు గారిని అడగండి, మీ అయ్యగారు ఉంటారు కదా, ఆయన అడగండి, ఆయన అడిగితే ఆయన ముహూర్తం పెడతారు. అదే మీరు చెప్తారేమో అని అందుకే. అదే అదే ఒకసారి మీ అయ్యగారిని అడగండి అమ్మా, మీ నక్షత్రాలు చెప్పి, మీ నక్షత్రాలు చెప్పి మీ అయ్యగారిని అడిగితే ఆయన ముహూర్తం పెడతారు తల్లి. జయం జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. మాధురి. ఎక్కడి నుంచి అమ్మా? భద్రాచలం నుంచి అండి. మాట్లాడండి మాధురి గారు, చిర్యావురు గారితో చెప్పమ్మా. మాధురి. శ్రీ మాధురి నమహద్దురి గారి. చెప్పు తల్లి. మా ఇంట్లో వాష్రూమ్ మీద రాగి చెట్టు మొలిచింది గురువు గారు. నువ్వు టీవీ సౌండ్ అన్నా తగ్గించు, లేకపోతే బయటకన్నా వచ్చి మాట్లాడు. తగ్గించు. నా మాట నాకు వినపడకూడదు. రావి చెట్టు ఎక్కడ మొలిచింది? బాత్రూమ్ మీద. బాత్రూమ్ మీద అలా మొలవకూడదు, దాన్ని అర్జెంట్ గా వేళ్లతో సహా పీకేయండి. అలా మొలవకూడదు. ఇంటికి అరిష్టం. మమ్మీ మాట్లాడతాను. గురువు గారు నమస్తే అండి. చెప్పు తల్లి. నేను మిమ్మల్ని యూట్యూబ్ లో అన్ని చట్నీ అన్ని పాటిస్తూనే ఉంటా. అలాగే తల్లి, సంతోషం అమ్మా. నాకు మాది కిరాణా షాప్, పాల కేంద్రం గురువు గారు. మా వారు ఒక్కడే. అత్తయ్య మావయ్య అయితే ఏ పూజలు తెలియదు. నేను సొంతంగా మ్యారేజ్ అయిన కాడ నుంచి అమ్మవారికి దుర్గాదేవికి కొలుస్తున్న కాంతి, నాకు ఏదనుకుంటే అదే గురుగారి. ఒకప్పుడు తింటాను కూడా లేదు, ఇప్పుడు మట్టుకి అన్ని పర్వాలేదు. సంతోషం తల్లి. కాకపోతే కొంచెం భయం ఏంటంటే వ్యాపారం ఎలా ఉంటది కొద్దిగా. ఏం భయపడకమ్మా, నిత్య పూజ చేసుకో, అమ్మవారిని నమ్ముకో, ఎప్పుడన్నా గురువు గారు చెప్పిన పరిహారాలు చేసుకో, ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుందమ్మా. దగ్గర చెప్పారు, యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో మొన్న మీరు చెప్పింది చేశాను ఒకటి, నా దృష్టికి నాకు రిజల్ట్ అనిపించింది గురువు గారు. రిజల్ట్ కనపడింది అమ్మా. నాకు అసలు మాట్లాడుతుంటే టెన్షన్, ఏం మాట్లాడదు తెలియక. ఏం పర్లేదమ్మా, నిదానంగా మాట్లాడి, ఏం కంగారు ఏం లేదు. కానీ చెప్పండి, రిజల్ట్ కనపడుతుందమ్మా, చెప్పిన పరిహారాలు పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది. బాగా గురువు గారు. నాకు ఇద్దరు, ఒక పాప బాబండి. అలాగమ్మా, సంతోషం తల్లి. పాప మెడిసిన్ చదువుతుంది, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పిల్లలు ఎలా ఉంటారా అని. ఏం భయం లేదమ్మా, చక్కగా ఒకసారి జాతకాలు చూపించండి ఇద్దరివి. మన చిరావురి ఫౌండేషన్ జాతకం అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు ఇస్తారు మీకు వాట్సాప్ లో మెసేజ్, రిప్లై ఇస్తారు. దాన్ని బట్టి ఒకసారి జాతకాలు చూపించండి, ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి, ఏం కంగారు పడాల్సింది లేదు. తీసేయమ్మా, అలా మలవకూడదు, గోడల్లో మలవకూడదు. తీసే తల్లి. మరొక కాల్ రండి. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా మాట వినిపిస్తోందమ్మా? వినిపిస్తుంది వినిపిస్తుంది. మీ పేరు చెప్పండి. నా పేరు రూపా అండి. రూపా గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి శ్రీరావు గారితో. చెప్పమ్మా రూపా. నమస్కారం గురుజీ. చెప్పు తల్లి. ఇలా మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏంటమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురుజీ. ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ లైవ్ లో అడగకూడదు. మీరు పొద్దున 9 గంటలకి చిరావురి యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది, అప్పుడు అడగాలమ్మా, అక్కడ అడగాలి. అలాగే లేదా రాత్రి 8 గంటలకి చిరావురి జయం యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది, అక్కడ అడగాలి. ఇక్కడ ఓన్లీ దేవుడికి సంబంధించినవి, పూజలకు సంబంధించినవి, ధర్మ సంధ్యాలు అడగచ్చు. జయం తల్లి. జయం తల్లి. మరొక కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు కనకదుర్గ, విజయవాడ నుంచి. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా.
మా బాబు మనవడిది 5వ సంవత్సరం నిండుతుందండి రేపు సెప్టెంబర్ కి. పోగులు కుట్టించాం పుట్టిన సంవత్సరం లోపల. ఆ పోగులు 5వ సంవత్సరం లోపల తీయాలి. ఎప్పుడు తీయమంటారు? తీయాల్సిన పని లేదమ్మా, ఉంచండి. అంటే చిన్న బాబు కదా, అందుకని స్కూల్లో కొంచెం ఇబ్బందులు పడతాడని తీద్దామని. అది మీ ఇంటి ఆచారం ప్రకారం తీయండి. అంటే ఎప్పుడు తీయమంటారు? ఇంటి ఆచారం ప్రకారం పెద్దవాళ్ళు ఇంతకు ముందు ఎన్నో సంవత్సరాలు తీసేవారు అట్లా తీయాలి. అంటే ఈ రోజు మంచి రోజులు చెప్తారేమోనని 5 లోపల తీద్దామని. మీ పంతులు గారిని అడగండి అమ్మా, మంచి రోజులు ముహూర్తాలు కావాలంటే మీ అయ్యవారిని అడగాలి. జయం తల్లి. నమస్తే అండి. హలో అమ్మా, మీ పేరు? నా పేరు అనురాధ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః సార్. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. సార్, మీరు కుబేరు చెప్పారు కదా, పూజ 41వ రోజు చేయాలా 71వ రోజు చేయాలా? 71 రోజులు చేయమ్మా. 71 రోజు అయితే డైలీ ముగ్గు వేయాలా సార్ దేవుని గదిలో? లేదంటే ఉన్న దాని మీద చేసుకోమ్మా. ఓకే. ఇంకొకటి సార్, ఇది ఆవు పేడ చెప్పింది కదా, మాకు దొరకట్లేదు, బయట షాపుల్లో కొనుక్కొని రావచ్చా? అది పిడికని ఆవు పేడ తెచ్చుకుని చెయ్యమ్మా. అవునా? పిడక కొనుక్కోవడం కాదు, ఆవు పేడ తెచ్చుకుని పిడక చేసుకుని చెయ్యాలి. ఈ పరిహారం అంతా రెడీమేడ్ కదా, రెడీమేడ్ కదా అని చెప్పేసి కొనుక్కొచ్చేసుకోవడం కాదు. ఓకే, కానీ మాకు ఇక్కడ దొరకట్లేదు. ఎక్కడమ్మా మీరు ఉండేది? ఎక్కడ? మేము సికింద్రాబాద్ సార్. అక్కడ ఉంటాయమ్మా, గోశాలలు ఉంటాయి, ఒకసారి వెతకండి. దగ్గరలో గోశాలలు కానీ ఆవులు పెంచుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, తెచ్చుకోండి. ఓకే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, నేను ఇప్పటికి 3 సార్లు మాట్లాడాను కానీ మీతో మాట్లాడుతుంది టెన్షన్ అనిపిస్తుంది సార్. ఎందుకు? ఎందుకమ్మా? ఏమో ఎందుకో తెలియదు. ఇక సరే తల్లి. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జయన్ తల్లి, జయన్ అన్న. మరొక కాల్ రండి. నమస్తే అండి. ఫోన్ కలిసింది అమ్మా. కలిసింది, చెప్పండి మీ పేరు. మా పేరు పుష్పలత అండి. ఎక్కడి నుంచి అండి? ఒల్లూరు పల్లండి. అమ్మా మాట్లాడండి చిరావురి గారితో. చెప్పమ్మా. శ్రీమాత్ర నమ తల్లి, చెప్పమ్మా. 15 రోజుల కలిసింది సార్ మాకు. చెప్పు తల్లి. సరే చెప్పమ్మా. ఆవిడ హోల్డ్లో పెట్టింది, కట్ చేసింది పాపం. 15 రోజులు ట్రై చేస్తుంటే. చెప్పమ్మా. హలో చెప్పమ్మా, మాట్లాడు. సర్లే అమ్మా తల్లి, జయం తల్లి, జయం. మళ్ళీ ప్రయత్నించండి అమ్మా. మరొక కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? నా పేరు నాగరత్నం అండి. ఎక్కడి నుంచి అండి? నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. అమ్మా మీరు అర్జెంట్ గా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గురువు గారితో మాట్లాడాలి, లేదంటే మీ కాల్ కూడా కట్ అయిపోతుంది. మాట్లాడండి. చెప్పమ్మా. మేము నిర్మల్ నుంచి మాట్లాడతామండి గురువు గారు. మీ పాదాలకు శతకోటి వందనాలు స్వామి. టీవీ సౌండ్ తగ్గించమ్మా ఫస్ట్, వందనాల తర్వాత. లేకపోతే టీవీ కట్టే కాసే ఒక్క నిమిషం, లేకపోతే పక్కకు వచ్చే. పక్కకు వచ్చేసామండి, పక్కకు వచ్చేసామండి. చెప్పమ్మా. మొన్న మా అమ్మాయికి అల్లుడికిందండి ఈ శనిగంట బలి ఇవి కట్టామండి. మొన్న రోజున ఆకివీడు అండి వాడిది, త్రినాథ్ కుమార్ మీకు జేరేయా లేదా అని అడుగుదామనండి. మన వాళ్ళకి కట్టారంటే కనుక రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే, మన దగ్గరకు వచ్చేసినట్లే. అలాగే అండి స్వామి. మరి మిమ్మల్ని కలవాలండి ఒకసారి. ఎక్కడుంటారమ్మా మీరు? మేము నిర్మల్ లో ఉంటామండి. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా కలవండి, సరేనా? హైదరాబాద్ వచ్చినప్పుడు మన ఫౌండేషన్ వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఫోన్ లోనే కుదరదు, మేము హైదరాబాద్ రాలేమండి కొంచెం. లేకపోతే ఫోన్ కాల్, మన ఫౌండేషన్ కి మెసేజ్ పెట్టండి, గురువు గారు అపాయింట్మెంట్ కావాలి, జాతకం చూపించుకోవాలని, నేనే ఫోన్ చేస్తాను మీకు, సరేనా తల్లి? ఏమండి ఇన్నాళ్ళకి కలిసిందండి, ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం, ఇప్పుడు కలిసిందండి. మిమ్మల్ని మాట్లాడే ఉదృష్టం ఎంత కలిగింది. సంతోషం తల్లి, సంతోషం అమ్మా. మీరు చెప్పిన ఇవన్నీ చేస్తున్నాం అండి ఇంట్లోను. సరే, సంతోషం తల్లి. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు మా గురువు గారు. శ్రీమాత్రి నమః నమ్మ చాలు, సరేనా? మమ్మల్ని ఏంటమ్మా. జయం తల్లి, జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? నా పేరు కనకరాజం. ఎక్కడి నుంచి అండి? హనుమకొండ దగ్గర. మాట్లాడండి చిరావురు గారితో. చెప్పమ్మా. గురువు గారు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అన్న, చెప్పమ్మా. గురుగారు కొండగట్టుకు అంజన్న స్వామి దేవస్థానానికి దర్శనానికి పోయినాడు గురుగారు.
అక్కడ గుండు కొట్టించుకున్నా ఇట్లా ఏది ధర్మ గుండంలో స్నానం చేసినాక గుండు కొట్టించుకున్నాక కోతి వచ్చి మీదే కూర్చున్నది తల మీద. కోతి గుండె మీద కూర్చుందా? దర్శనానికి వెళ్తుంటే మా దగ్గర వచ్చింది, నెత్తి మీద కూర్చున్నది స్వామి. దానికి ఏమన్నా దోషం ఉంటుందా స్వామి? దోషం ఆంజనేయ స్వామి వారు వచ్చి గుండె ఎక్కితే ఇంకా దానికి దోషం ఏంటమ్మా? అదే గురుగారు కన్ఫ్యూజ్ అవుతున్నా. నీ గుండె ఎప్పుడో పుణ్యం చేసుకుంది అబ్బాయి. అంతేనా గురుగారు? నీ గుండు ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది, సాక్షాత్ హనుమంతుడే వచ్చి నీ గుండె మీద కూర్చున్నాడు. సంతోషం గురుగారు, అదృష్టం. జయ అన్న, జయ. మరొక కాల్ అండి. నమస్తే అండి. నమస్తే, నా పేరు రమేష్ అండి, భూపాలపల్లి. అమ్మా మాట్లాడండి చిరావురు గారు. చెప్పమ్మా రమేష్. శ్రీమాతలేమా గురువారు? శ్రీమాతలేనమ్మా, చెప్పమ్మా. గురువారు ఇప్పుడు జన్యం ఉంటుంది కదా గురువారు, అది ఆరు నెలల మార్చుకున్నా ఎప్పుడు మార్చుకోమంటారు గురువారు? మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి? ఏంటది జన్యం? జన్యం గురువు సార్. గురుగారు ఎంత కాలానికి మార్చాలని అడుగుతున్నారా? అవును గురుగారు. అట్లా ఏం లేదండి, అది ఎప్పుడన్నా పెరిగితే అంటే తెగిపోతే మార్చుకోవాలి, ఏదైనా చావు దగ్గరికి వెళ్ళి వచ్చామంటే మార్చుకోవాలి, తర్వాత మళ్ళీ శ్రావణ పౌర్ణమి రోజు మార్చుకోవాలి, గురువారు గ్రహణం వచ్చినప్పుడు మార్చుకోవాలి. చెప్పమ్మా. ఆవు పేరది పూజ గురువారు, ఆడవాళ్ళు చేసుకున్నా మగవాళ్ళు చేయాలంటారా గురువారు? ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. శ్రీమతి జయన్ అన్న, జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? సారథి మేడం. ఎక్కడి నుంచి అమ్మా? అనంతపూర్ నుంచి మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సారథి మేడం. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమ. చెప్పమ్మా. ఇది దీపారాధన చేస్తాం కదా గురువారు, ఒత్తులు నిప్పు కడతాం గురువారు. దీపారాధనకు వస్తే నిప్పు మాదిరి వెలుగుతా, నిప్పు మాదిరి అవుతాంది. దీపారాధన అయిపోయాకనా? హలో, దీపం అయిపోయాక దీపారాధన కొండెక్కిన తర్వాత? లేదు సార్, దీపం పెడతానే నిప్పు మాదిరి అవుతాంది. అది నూనెలో ముంచమ్మా ముందు. నూనెలో ముంచే వెలిగిస్తాను. నూనెలో ముంచి వెలిగించు, ఏం కాదు. నిప్పు మాది వెలు, నిప్పు అయితానే ఉంది, వెలుగుతానే ఉంటుంది కదా గురుగారు, చూస్తా ఉంటాను. నిప్పు కడతా ఉంటుంది. అట్లా అవ్వదే, మామూలుగా అయితే ఒత్తులు రెండు కలిపేయమ్మా గట్టిగా. రెండు కలిపేస్తాను, రెండు కలిపేస్తాను గురుగారు. రెండు నలిచేసివే, ఏం కాదులే. సరేనండి. శనిగండ బలి ఉంది కదా సార్? అవునమ్మా. అది మా అత్త చనిపోయి మన 5 ఏళ్ళు అవుతుంది, చేయించచ్చా? చేయించచ్చమ్మా. ఇది జాతకానికి సంబంధించి, జ్యోతిష నక్షత్రాలకు సంబంధించిన దోషం కాబట్టి, శనిగండ బల్లి రాసులకి సంబంధించింది కాబట్టి చేయించుకోవచ్చు. నమస్తే. జయం తల్లి. మరొక కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి, రాజమండ్రి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా గురుగారు. విజయలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత నమః గురుగారు. చెప్పు తల్లి. శుక్రవారము తులసి కోట్ల తులసి తీసి మళ్ళీ కొత్తది వేయచ్చా అండి? శుక్రవారం వేయద్దు. వేయద్దండి. శుక్రవారాలు మంగళవారాలు చెయ్యద్దు. ఇవాళ మర్చిపోయి నేను గౌప్పును వేసేసి తీసేసి మళ్ళీ పాతేసాను లేదు, అదే మళ్ళీ ముంచేసాను లోపలే. అలా తీయకూడదమ్మా, శుక్రవారాలు మంగళవారాలు తీయకండి. మరి దీని పరిహారం ఉంటదండి? ఇంకా తీయకండి, ఇంకా పరిహారం ఏంటి, చేయక ముందు అడగాలి, పరిహారం చేసిన తర్వాత కాదు. మర్చిపోయింది శుక్రవారం అనుకుని, శనివారం అనుకుని. ఎప్పుడైనా సరే ఏదైనా చేయడానికి ముందు ఆలోచించాలి, చేసేసిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం ఏంటమ్మా? ఆకులేవో ముందే పట్టుకుని గిన్నె దింపుకోవాలి, పొయ్యి మించి చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు అంటారు, పట్టుకుని లాభం లేదంటారు. ఏంటంటే పూర్వకాలం వంటలు చేసేటప్పుడు ఆకులతో గిన్నెలు దించేవారు, అందుకని ముందు ఆకులు పట్టుకుని పొయ్యి మీద ఉన్న గిన్నె కిందకి దించుకోవాలి. ముందులా పట్టుకుని గిన్నెని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగపడి ఆల్రెడీ కాలిపోయే చేతులు. కాబట్టి తల్లి ఎప్పుడన్నా చేసే ముందు జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచించుకుని చేయండి తల్లి. జయం. మరొక కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి. మీ పేరమ్మా? రజని అండి. ఎక్కడి నుంచి అమ్మా? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా రజని. నమస్తే అండి. మేము ఇల్లు మారాలనుకుంటున్నామండి, అంటే నెల్లూరులో ఉంటున్నాము, అదే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము ఈ మంత్ గానీ నెక్స్ట్ మంత్ గానీ. ఒకసారి మీ పంతులు గారిని అడగండి అమ్మా, మీ అయ్యవారిని అడగండి. కదండి మంచి రోజులు ఉన్నాయో లేవా అని. అదే ఒక్కసారి మీ అయ్యవారిని అడిగితే ఆయన పంచాంగం చూసి చెప్తారమ్మా. అయ్యవారు అంటే పంతులు గారమ్మా.
పంచులు గారు ఆయన్ని అడిగితే వాళ్ళు మీ నక్షత్రాలను బట్టి పంచాంగం చూసి చెప్తారు. జయం తల్లి. మరొక కాలర్. నమస్తే అండి. అమ్మా మీ పేరు? హలో, నా మాట వినిపిస్తోందా అమ్మా? మేడం చెప్పండి. మీ పేరు చెప్పండి. ఎక్కడ నుంచి అమ్మా? మధురాపూర్ మేడం. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. శ్రీమాతృనామతల్లి చెప్పమ్మా. స్వామి టీవీ సౌండ్ తగ్గించమ్మా ఫస్ట్. చెప్పమ్మా. అమ్మాయి చెప్పమ్మా. పరిహారం చెప్తారని స్వామి చెప్తానమ్మా. దేనికి? ఒకసారి మీరు ఏం చేస్తారంటే రాత్రి 8 గంటలకి చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది, అక్కడికి కాల్ చేయండి అమ్మా. ఇక్కడ ఓన్లీ పూజలకి సంబంధించి ప్రశ్నలు ఏమన్నా అడగచ్చు. జయం. మరొక కాలర్. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. నా మాట వినిపిస్తోందమ్మా? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేటటువంటి వారు ఖచ్చితంగా టీవీ సౌండ్ తగ్గించుకొని ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేదా కాల్ కలిసిన తర్వాత టీవీ సౌండ్ కాసేపు మ్యూట్లో పెట్టండి. మళ్ళీ మన కాల్ కట్ అయిపోగానే సౌండ్ పెంచుకోవచ్చు. ముందే మీరు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని ఫోన్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు పుష్పమ్మా. అమ్మా మాట్లాడండి గురువు గారు. నేను బెంగళూరు నుంచి ఫోన్ చేస్తాను. బెంగళూరు నుంచి మాట్లాడతాను. చెప్పమ్మా. పుష్ప గారు. స్వామి నేను మాది ఒక పల్లెటూరులో ఉన్నాం మేము. అప్పుడు దీపం సాయంకాలం సంధ్యా దీపం పెడతా ఉన్నారు. మేమంతా భోజనాలయ పనుకునేటప్పుడు దీపం ఆర్పేసి పనుకుంటా అంటాం అప్పట్లో. ఇప్పుడు అదే మరి చేసే లేదు. అట్లా చేయొచ్చినా చేయకూడదా? ఏది దేవుడి దగ్గర పెట్టిన దీపం ఆర్పేస్తున్నారా? అప్పుడు మేము చిన్నప్పుడు అట్లా చేస్తాం. అట్లా ఆర్పకూడదమ్మా. నూనె తక్కువ వేయాలి గానీ అలా దీపాన్ని ఆర్పకూడదు. అప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు స్వామి. అది కరెక్టా తప్పని? అది తప్పమ్మా. అలా దీపాలు ఆర్పకూడదు దేవుడి దగ్గర. సంధ్యా దీపం అప్పుడు మా అమ్మమ్మ కట్ చెప్పారు. అదే మీరేం చేస్తారంటే నూనె కొంచెం తక్కువ పోయండి, అప్పుడు ఒక గంట గంటన్నర వెలుగుతుంది. అవును, అట్లా చేయకూడదు కదా. అవునమ్మా. జయం తల్లి. మరొక కాలర్. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. హలో, నాకు వినిపిస్తోంది అమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ అండి. ఎక్కడి నుంచి అమ్మా? కాకినాడ నుంచి. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పమ్మా పద్మ. శ్రీమాత్రే నమః గురు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. అంటే నువ్వు దేవుడికి నూనె నల్ల నువ్వులు ఆడించుకోవాలండి, తెల్ల నువ్వులు ఆడించుకోవాలండి? నల్ల నువ్వుల నూనె అమ్మా. ఇంకోటి అండి, తైలాభిషేకం చేయించుకుంటే గుడిలో శివాలయంలో వస్త్రాలు ఇప్పేవాళ్ళు అక్కడ అంటున్నారండి, అలా ఇప్పాలండి? ఏంటమ్మా తైలాభిషేకం చేయించుకుంటే? అంటే శివాలయంలో నవగ్రహాలకి తైలాభిషేకం చేయించుకుంటే చేయించుకున్న తర్వాత బట్టలు ఇప్పేలా అక్కడ అంటున్నారండి. అంటే స్నానం చేసి బట్టలు వదిలేసేయమన్నారా? స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత స్నానం చేసి బట్టలు వదిలేయాలా? ఇంకోటి కొన్ని దోషాలకు సంబంధించి స్పెషల్ పూజలు చేసేటప్పుడు అయితే స్నానం చేసి ఆ బట్టలు ఎక్కడే వదిలిపెట్టి వేరే బట్టలు వేసుకోమని చెప్తారు కొన్ని స్పెషల్ పూజలకి. అవునమ్మా. ఇంకా? జయం తల్లి. జయం. మరొక కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు మేఘమాల అండి. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పమ్మా మేఘమాల. శ్రీమాత్రే నమః. ఎవరమ్మా? మాది ఇక్కడ హైదరాబాద్ అండి, దాయిలాపూర్ దగ్గర. చెప్పమ్మా. అది మా దగ్గర గేట్ లోపల తులసమ్మను పెట్టుకున్నాము, పక్కన చిన్నగా రాగి చెట్టు వేసింది గోడల, మళ్ళా మా మర్రి చెట్టు వేసింది గురుగారు ఒక ఏళ్ళు పొడవు అంత మందము. రాగి చెట్టు మర్రి చెట్టు గోడల్లో ఇళ్లల్లో మొలవకూడదు, పీకేసేయండి. గేట్ లోపల ఉన్నది గురుగారు కంపౌండ్ లా. అదేనమ్మా రాగి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు లాంటివి గోడల్లో గాని ఇళ్లల్లో గాని మొలిస్తే జిల్లేడు చెట్లు లాంటివి తీసేయండి, ఉంచద్దు. అంటే గురుగారు నేను ఒక 5 సంవత్సరాల కింద ఇంకొక సందేశం గురుగారు, నేను 5 సంవత్సరాల కింద తిరుపతికి ఎంటికలు ఇస్తాను, నడుచుకుంటే మెట్లు ఎక్కుతాను మొక్కుకున్న గురువు గారు.
మరి వెళ్ళమ్మా, వీలైనప్పుడు ఓపిక ఉన్నప్పుడే వెళ్ళొచ్చేసాయి. గురుగారు అంటే జుట్టు ఇవ్వదు, మూడు కత్తెరలు ఇచ్చాయి. భర్త బతికి ఉన్నటువంటి స్త్రీలు గుండు చేయించుకోకూడదు, మూడు కత్తెరలు ఇవ్వాలంతే, గుర్తుంచుకోండి. జయం జయం. నమస్తే అండి. అమ్మా మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి లక్ష్మి గారు? మాట్లాడండి అమ్మా చిర్రావర్ గారితో. లక్ష్మి చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్తాలి. ఇప్పుడు నిత్య పూజకి సంకల్పం చెప్పి నైవేద్యం పెట్టుకోవాలా, లేదా అంటే రోజు అష్టోత్తరం చేసుకోవాలా? అది మీ ఇష్టం అమ్మా, అది మీ ఇష్టం. పంచాంగం చూసుకుంటున్నారా రోజు? మన చిర్రావూరి జైన్ యూట్యూబ్ ఛానల్ లో పంచాంగం పెడుతున్నాం రోజు. చూసి తిథి వార నక్షత్రం అన్ని చెప్పుకోండి. అలాగే నిత్య పూజ సంకల్పం కూడా రేపు నేను వీడియో చేస్తాను, చేసి పెడతాను. అందులో జయం చెప్పుకుంటామండి ఈరోజు. చెప్పుకో తల్లి, చెప్పుకో తల్లి. చెప్పేసి మామూలుగా అష్టోత్తరం చేయాలా, లేదంటే మీ ఇష్టం, ఏదన్నా పూజ కానీ ఏదన్నా అష్టోత్తరం కానీ నామం కానీ చదువుకుని నైవేద్యం పెట్టుకోండి. అవునమ్మా. జయం తల్లి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాళ్ళ జయం కార్యక్రమం, చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 888-555-6959.